నిజంగా ఆయనే అన్నాడు లేదు నిన్న ఇల్లు అన్నాడు ఫోన్ కూడా చేసి పొట్టాలు తెలుసు బట్టలు ఎవరెవరు ఉంటానికి రా రాజేష్ ఆయన ఒక్కడే అంట ఆయన ఒక్కడే అంటే ఈయన ఒక్కడే వెళ్ళి ఇంకారా నేనే పోతా అన్నాడు నేనే పోతా లేదులే ఇంట్లో నుంచి వెళ్ళి ఇంకినా కానీ ఇంట్లో ఉన్నాడంటే ఇక సిగ్గు లేనట్టే మరి లేదులే సినిమా లేదులే లేదని తెలిసే ఇక కోటమ్మ కూడా దండిందండి వాడే చెప్పి మరిగోపిడు చెప్పి పిల్లు మరిగోపిన పిల్లు చాలా పర్వాలని ఇది జగన్ ఇచ్చిన కుక్క పిల్ల ఇదిగో ఏంది అసలు ఎవరు వెళ్ళారు ఏంది అసలు అనేది అర్థం ఎవరు మనిషి ఎదురుకున్నాడో అడగండి నువ్వు నిన్న సీటీ పట్టుకొని సీటీ పిల్లని అమ్మని సీటీ పిల్లని జబ్బులోనే ఉంది అది పిక్కడు అడిగేది ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశా వరకు తప్పే ఉంది ఇల్లు అడిగితే కావాలంటే మంట కూర్చుకుంటూ వస్తుంది లేదులే లేదు ఇంట్లో నుంచి వెళ్ళింగ కోటమ్మని ఇల్లు అందరు కొట్టి వెళ్ళింగారు అంటున్నారు ఇంట్లో పడింది రమ్మని ముగ్గురు పడేసి కొట్టారు మూడు మూడా నాలుగా వాడి అమ్మ ఆడి రేగులు పోకమంట ఏం మరి గోపి అంటాడు బుడే సాహెబ్ అడిగితే అంట బుడే సాహెబ్ అంటే ఇంట్లో కొట్లో బాకీ కట్టుకున్నారంట కొట్లో బాకీ కట్టారు ముందు ఇల్లు బాకీ తర్వాత పత్తి మీద చెయ్యి మను రెండు చేతులు మళ్ళీ రెండు చేతులు నరికవాడి చేతిలో పెడతారు రెండు చేతులు పుచ్చుడు ఆబోద్ర నరికి చేతిలో పెడతారు మిరపకాయలమ్మటానికి మొన్న అయితే కోటం దన్నిందయింది అయితే పద్దాలు ఇంటో రాని లేదంట నిన్న పద్దాలు ఇంటో రాని లేదంట అద్దా నెలకు అద్దా సంవత్సరానికి నెలకు 3,000 ఏసీ ఉందా షాపులో వచ్చింది 4,000 అన్ని ఉన్నాయి రెండు గదులు తోటి బాత్రూమ్ అన్ని ఉన్నాయి 4,000 అంట 4,000 నెలకి నీకు అక్కడికి అంత ఇల్లేందుకు మరి వండుకునే సామాన్లు కూడా వేరేనా పెద్ద పెత్తనండి ఉండాలంటే ఆ ముత్యాలం గుళ్ళేదు అంత చాలు నాకు నీ ఒక్కడికి ఇక ఆ ముత్యాల గుళ్ళోనే బండి పోయి ఎందుకు ఏంటి హాయిగా దారి పోతున్నా ఎట్టయితే ముగ్గురు కలిసి తన్ని బయటకు వెళ్ళదెంగుతున్నారు అన్నమాట మనిషిని సినిమా లేదు అంత సినిమా ఉన్నట్టయితే ఏ ఏదైనా కానీ నీకు సిగ్గు లేదు అంటున్నారు ఇల్లు ఈ నా కొడుకులకు సిగ్గు లేదు నిజంగా సిగ్గు లేదనే చెబుతున్నారు ఇంట్లోకి వచ్చిండనంటే నేను వచ్చాను నిజంగా ఏందనని కాదు నేను లేకపోతే ఎరిగారు అమ్మ కొత్త నిజంగా ఏది అడిగారు నిజంగా ఇది అమ్మ అడిగి వెళ్ళిందంగా బజాజీలు బజాజీలు పోయింది టాటా ఏసి టాటా ఏసి పోయింది మూడు తాటలు పోయింది ఈ అమ్మ కొత్త ఏంది సంపాదించింది
అరవై సెంట్లు నా అమ్మది అమ్మి మగోళ బాకీ కట్టా. అమ్మ కొత్త అనుమాను ఇల్లు కట్టారు అనుమాను ఇల్లు అప్పులు 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 పడా డబ్బులు ఏమన్నా అరవై పొలం కడితే కట్టాక బాకీలే ఇల్లు కట్టా బాకీలేని అని టాటర్లు అమ్మి ఇవన్నీ చేసిన పొలం అమ్మి కట్టా. అదే అదే నేను మేఘం ఉన్నాను అనుకోరా ఈ వాగొట్టుకోలేదు ఈ వాగొట్టిన ఎంత ఉంది నీగా మీ అమ్మాయి ఉన్నారు నా గరాఖరం ఉంది మా అమ్మాయి గరాఖరం పెట్టా వాళ్ళు చేపలు వేశారు పెరగడూరులోని పాకజను అది కూడా వాళ్ళు అనుకున్నారు పట్టిన నాదే అనుకున్నారు మా తెలియదుగా ఫస్ట్ నుంచి అత్తనాడే సొంత పొలం అనుకున్నాం దాన్ని అడిగానికి నేను అడిగితే మా మాయని అప్పుడు ఉండాలి తర్వాత పొలం కొనే సీన్ లేదని అంటాడు మనోడు సినిమా ఇల్లు కట్టి చేయాలంటే అవును తెచ్చును నేను అప్పుడు కొత్త తెచ్చిన ఆ రెండు తాడులో పాతి కొత్త తాడు తెచ్చిండు ఇల్లు మొదలు పెట్టాం గాలి గీలు తోలాం వాడు వచ్చి వాడికి దగ్గర దారా 30 ఏళ్ళు 70 ఏళ్ళు కట్టాం వాడు తెంకొని షోరూమ్ విజయవాడ తర్వాత వాడు వచ్చి ఇల్లు పుడవ తీసుకొని పోయాడు నా యాత్రలో పీక్కోమని అదే తాడు గారు ఇంకా రెండు మూడు ఆయన రెండు మూడు వాటి వచ్చినాయి ఇంకా నా ఇంటి ఇప్పుడు చివరికి పోతున్నట్ట ఉంటున్నట్టు ఇంట్లో నుంచి పంపిస్తే ఏదో కోసేదన్న ఇంట్లో నుంచి వెళ్దాంగటానికి ఇవన్నీ శత్రు కాదు పంపిస్తానంటాడు ఈడు ఈడు నాగ్గాడు సాయంకాలం చదువుతాడంట.